ఈ మంత్రం కదా చెబుతూ మధ్యలో మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే అమలక్క పూజ చేయబోతున్నాం ఈరోజు. ఏమంటే నవ్వుతున్నారు, ఏంటి అమలక్క పూజ అంటారు? అప్పుడు ఇట్లాగే నవ్వారు ఫస్ట్లో కొంతమంది. అమ్మకు పూజ, అమ్మకు పూజ ఏమిటండి? అమ్మకు పూజ అమావాస్యకు పూజ, అమ్మకు పూజ. ఇది అమలక పూజ. రేపు ఫాల్గుణ పౌర్ణమి విశేషమైనటువంటిది. ఫాల్గుణ మాసం ఎంత గొప్పదంటే హరిహర సుతుడు అయ్యప్ప జన్మించిన మాసం, పాలకడలో లక్ష్మీదేవి ఉదయించిన మాసం, అర్జునుడు జన్మించిన మాసం, రాముడు యుద్ధాన్ని ప్రారంభించిన మాసం, రాముడు రావణుణ్ణి సంహరించిన మాసం, దుర్యోధన దుశ్శాసనులు కూడా పుట్టిన మాసం, శ్రీహరికి ప్రీతికరమైన మాసం. చాలా గొప్ప మాసం ఫాల్గుణ మాసం. అద్భుతమైనది, అతిశక్తివంతమైనది. చూడండి, హరిహర సుతుడు జన్మించిన మాసం, లక్ష్మీదేవి పాలకడలిలో అవతరించినటువంటి. కాబట్టి ఫాల్గుణ పౌర్ణమి నాడు చాలా విశేషంగా అమలక పూజ. అమలక అమలక ఆమలక అమలక పూజ కార్యక్రమాన్ని మనం ఆచరించబోతున్నాం యంత్రయుక్తంగా. ముందే చెప్తున్నాను, అవకాశం ఉన్నవారు ఉసిరి ఆకులు 108 ఆకులు ఆ పూజ రోజుకి. మనకి 28వ తారీఖు అవుతుంది పౌర్ణమి, ఆదివారం వస్తుంది. చక్కగా మీరు ముందుగానే ఉసిరి ఆకులు 108 సేకరించే ప్రయత్నం చేయండి. అలాగే ఒక 5 ఉసిరికాయలు, అవకాశం ఉంటే చిన్న ఉసిరులు ఉంటే ఒక 108 ఉసిరికాయలు, ఇవన్నీ కూడా సమాయత్తపరచుకోండి. ఇక్కడ మహాయంత్రానికి ఉసిరి ఆకులతో అత్యంత అద్భుతంగా పూజ చేయబోతూ ఉన్నాం. ఉసిరి పండ్ల అభిషేకము, ఆ ఉసిరిని ఉసిరి కాయలను ఉసిరి ఆకులను విభూది ఇవన్నీ కూడా ప్రసాదంగా రిజిస్టర్ చేసుకున్న వారికి పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి అమలక పూజ చాలా అద్భుతం. చాలా విచిత్రమైన నైవేద్యాలు ఉన్నాయి ఈ కార్యక్రమంలో. విచిత్రమైన యంత్రాన్ని గీయబోతున్నాం మనం, విచిత్రంగా చేయబోతున్నాం. చాలా శక్తివంతమైన పూజ. ప్రతి మాసము శక్తివంతమే, గుర్తుపెట్టుకోండి. ఒకదాన్ని మించి ఒకటి అత్యంత అద్భుతమైనటువంటిది. కాబట్టి వివరాలకు మన కార్యాలయానికి ఫోన్ చేయండి. సరే, ఇంకా మంత్రం విషయానికి వస్తే, కాబట్టి ప్రతి చెట్టులో, ప్రతి పండులో, ప్రతి పువ్వులో, ప్రతి కాయలో, ప్రతి ఆకులో